కరోనా కట్టడికై పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు 10,000 ప్యాకెట్లు కరోనా ఆనందయ్య మందును స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్ జయరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జయరాజు అన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ కరోనా మరి అన్ని ఎన్ని వేల కుటుంబాలని ఎన్ని లక్షల కుటుంబాలను చిన్నభిన్నం చేసింది, ఎంతమంది ప్రాణాలు తీసిందో మనం అంతా చూసాం. దానికి మన జాగ్రత్తలు తీసుకోవడం కోసం అలాగే టీకా వేసుకుని మరి శానిటైజర్ రాసుకుని మాస్క్ పెట్టుకున్న మరి అనేక మందికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ మందు కూడా ఏదో వాళ్ళకు ఉడతాభక్తిగా వేస్తే వారికి ఇమ్యూనిటీ పవర్ పెరిగి వారు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ఆనందగర్ మందిని 10,000 ప్యాకెట్ని పంచిపెట్టడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో మరి మందు ఆర్డర్ అవ్వడం జరిగింది, అవి కూడా త్వరలోనే వస్తాయి. దానికి కూడా మొత్తం ఈ నియోజకవర్గంలో ఆనందయ్య గారి మందిని ప్రతి ఇంటికి కూడా చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనేక ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉడతాభక్తిగా మేము కూడా చంద్రపూడి నియోజకవర్గంలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదో సహాయం చేస్తున్నారు. మేము మరి ముఖ్యంగా ప్రజలకు కోరేది ఏంటంటే జాగ్రత్తలు పాటించండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ రాసుకోండి, భౌతిక దూరం పాటించండి, అలాగే టీకా వేసుకోండి. దాంతోపాటు ఈ ఆనందకర మందు కూడా వేసుకుని మరి మంచి ఆహారం తీసుకుని భవిష్యత్తులో మరి మీరు మీ కుటుంబం మీ పిల్లలు కూడా అందరూ సుఖసంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.